యాభై ఒకటవ కీర్తన పదిహేడవ వచనం చదువు. విరిగిన మనసు దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయవు. చాలమ్మా చాలమ్మా చాలమ్మా, విరిగి నలిగిన విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. అక్కడేమన్నాడు? ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. దేవుని దృష్టి ఎవరి మీద? అది ఇప్పుడు మనం అన్వేషణ. దేవుని దృష్టి ఎవరి మీద? మొదటిది దీనుడై, రెండవది నలిగిన, ఏంటిది రైట్. ఇక్కడ దానికి ఇంకొకటి యాడ్ చేశాడు. యాభై ఒకటవ కీర్తన పదిహేడులో విరిగి నలిగిన, స్టార్టింగ్లో పాట ఏం పాడాను చివరి వచనం? విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును, విరిగి నలిగిన రక్షణ పాత్రను చేబూని నిత్యము నిను వెంబడించేదను, రక్షణ పాత్రను చేబూని నిత్యము నిను వెంబడించేదను, నీవు చేసిన ఉపకారములకు చెల్లింపును. దేవునికి మహిమ. ముసుగేసుకోమని చెబుతున్నామా? నేను ఇలా ఇలా అంటుంటే పాటలు ఎట్ట అంటున్నానే అనుకుంటున్నాను. దేవునికే స్తోత్రం. చెప్పండి గట్టిగా. నలిగిన హృదయము అన్నకాడ విరిగిన అనేది కూడా ముందు యాడ్ చేశాడు ఇక్కడ. అందుకే దేవుని మాట కొంత అచ్చట కొంత ఇచ్చట మొత్తం కలిపితే గాను ఒక కొలిక్కి రావన్నమాట. నలిగిన హృదయం అంటే విరిగి నలిగిన హృదయం. ఇప్పుడు పూలు ఉంటాయి, పూలు నలగని పుష్పాలు తెచ్చుకుంటావా నలిగిన తెచ్చుకుంటావా? నలిగిని తీసుకెళ్ళమ్మా అంటే ఏం చేస్తావు? ఎందుకు అంటావు? అంటావా అనవా? నలిగిన క్లాత్ ఉంది, అన్ని పై పైన అన్నీ పై పై బేళ్ళన్నీ బాగున్నాయి, అడుగున్న బేల్లో వచ్చిన బట్టలన్నీ నలిగినాయి, నలిగిపోయి ఉన్నాయి బాగా. అవి కొనుక్కుంటావా నలగనే కొనుక్కుంటావా? అంటే నలిగింది అంటే ఇక మనం వాడటానికి పనికిరానిది. పూల మీద చూడు ఒక్కసారి పోల్చి, నలిగిన పూలు నీకు పనికి వస్తాయా? నీకు రావు. ఇకపోతే విరిగిన అన్నాడు. రెండో మాట చెప్తున్నా, మొదటిది దీనత్వం. దీనత్వం ఎవరి ముందు? దీనత్వం ఆ మనుషుల ముందు. దీనుడుగా సాత్వికుడుగా ఉండొచ్చు అవసరమైతే, అది దేవుని చిత్తమైతే, దేవుని నిమిత్తం, దేవుని మాట నిమిత్తం, దేవుడు చెప్పిన మాట నెరవేర్చు నిమిత్తం అవసరమైతే ఎవరినైనా. యేసయ్య దగ్గర ఆ మాదిరి మనకు కనపడుద్ది. అందరూ అంటారు ఆయన చాలా పెడ అని, కానీ యేసయ్య ఏమని చెప్తున్నాడు? నేను దీనుడను సాత్వికుడను దీన మనస్సు గలవాడని అంటున్నాడు. అన్ను అసలు మోమాటం లేనివాడు అని జనాలు అంటుంటే నువ్వేమో నేను దీనుడిని సాత్వికుడు అంటావేమయ్యా? ఎవరి ముందు సాత్వికుడు, ఎవరి ముందు దీనుడు? మనం ఎవరి ముందు ఉండాలి? నిందారహితులంగా ఎవరి ముందు ఉండాలి? దీనులుగా ఎవరి ముందు ఉండాలి? సాత్వికులుగా ఎవరి ముందు ఉండాలి? ఆయన ముందు. హల్లెలూయా. ఆయన ముందు దీనుడుగా ఉండి ఇక మనుషులందరి మీద ఎగబడమని చెబుతున్నానా? వాళ్ళు అట్టగాని పోయారు. అసలు ఎవడు లెక్క చేద్దాం ఇవాళ నుంచి, అసలు ఇక నేను ఎవడు లెక్క అంటావు ఇంటికి పోయి, అది మళ్ళీ నడమంత్రం లెక్కలోకి వచ్చింది. అది కాదు, దేవుడు చెబితే, దేవుడు ఎదిరించమంటే, దేవుడు మాట్లాడమంటే స్పందించాలి. దేవుని మాట చొప్పున విధేయత చూపుడయ్యే
దీనత్వం. ఓకే రైట్. రెండోది విరిగి లేదు అక్కడ, నలిగిన హృదయము. ఇక్కడేమన్నాడు? విరిగి నలిగిన హృదయం, అది కంప్లీట్. ఇప్పుడు నలిగినవి పనికిరావు, అలాగే విరిగిన. ఈ మైక్ ఉంది, రెండు ముక్కలు అయింది, పనికి వచ్చిద్దా? ఎప్పుడన్నా మార్కెట్కి వెళ్ళి పగిలిపోయిన కుండలు ఏమైనా ఉన్నాయండి అని అడిగావా? వాడు కుండని బాగా మంచిగా ఉన్న కుండని ఇస్తే పొద్దు వైపు తిప్పి ఆ కుండలో తల ఉంచి కళ్ళు పెట్టి అని వెతికి వెతికి ఏమైనా ఇంత చిల్లు కనపడితేమో అని చూసావా లేదా? చూడలేదా మీరా? ఎందుకు సన్న చిన్న సన్న రంధ్రం ఉన్నా సరే నీళ్లు డ్రాప్ డ్రాప్ వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి అస్సలు ఇంత పగుళ్ళు కూడా ఉండకూడదు. ఎప్పుడన్నా చెక్కబల్లల అమ్మే దగ్గరికి వెళ్ళి, సార్ మూడు కాళ్ళు ఉండి ఒక కాలు ఇరిగిపోయిన బల్ల ఏదన్నా ఉందా? దానిలో కూర్చుంటే ఏమవుతాం? కాఫీ కప్పులు అమ్మే ప్లేస్కి వెళ్ళి, సార్ పగిలిపోయిన కప్పులు ఏమైనా ఉన్నాయా? విరిగిపోయిన కప్పులు సార్, పట్టుకునే హ్యాండిల్ ఊడిపోయిన కప్పులు ఏమైనా ఉన్నాయా అని ఎప్పుడన్నా అడుగుతావా? పొరపాటున వాడు ఇచ్చింది వాళ్ళు ఎక్కడ డ్యామేజ్, ఏం సార్ ఇది ఇచ్చారు? డ్యామేజ్ అయిందండి, విరిగిపోయిందండి, పనికిరాదండి. విరిగిన దానిని ఎవ్వరూ కోరుకోరు. కానీ దేవుడు, నాకు విరిగిన వ్యక్తి కావాలి. ఏంటి విరిగింది అంటే హృదయం, విరిగి నలిగిన హృదయం, విరిగి నలిగిన హృదయం. ఇక అంటే అర్థం ఏంటంటే విరిగిపోయింది, నలిగిపోయింది, ఇక పనికిరాదు. అది గుర్తించాలి. దేవుడు మనలో అది గుర్తించాలి. నా మట్టుకు నా బ్రతుకు నాకు అదే అయిపోయింది. నా హృదయము దేవుని ఎదుట నలిగిన అనుభవంలోనికి, విరిగిన అనుభవంలోనికి వెళ్ళి నా చేతగానితనో నా నిస్సహాయత ఏంటో నేను గుర్తుపట్టి దేవుని ఎదుటికి వెళ్ళినప్పుడు ఆ విరిగిన బ్రతుకును ఆయన తన కొరకు సిద్ధపరచుకొని వాడుకున్నాడు, వాడుకుంటున్నాడు. అందుకే మీరు గమనించారో లేదో, దేవుడు నాకు ఇచ్చినటువంటి పాటల్లో చాలా పాటలు ఈ పదం మెన్షన్ చేసుకుంటాను ఇష్టంగా. అది ఆరాధన ఆరాధన అనే పాటలో చెదరిన మనసును సరిచేసిన యేసయ్య అనేది, తర్వాత నీవు లేకపోతే నా బ్రతికే లేదయ్య అనే పాటలో విరిగిన దానిని లోకంలో ఎవరు కోరుకుంటారు. చాలా పాటల్లో దేవుడు నాకు ఇచ్చిన పాటల్లో ఇది ఎక్కడో చోట వచ్చేటట్టు చూసుకుంటాను. అది ఇష్టం నాకు, ఎందుకంటే పనికిరాని స్థితిలోకి వెళ్ళిపోయిన బ్రతుకు. తులువనైనా నాకింత విలువ కలిగేనని, తూలి రాలిపోయే బ్రతుకు వింత మలుపు తిరిగేనని ఊహించలేదయ్యా. ఈ లైఫ్ని ఊహించలేదు. వాస్తవంగా అయిపోయింది, పనికి రాకుండా అయిపోయింది. అది కుటుంబానికి పనికిరాలేదు, సమాజానికి పనికిరాలేదు, నా మట్టుకు నాకు పనికిరాలేదు. దాన్ని చేతుల్లోకి తీసుకొని అనేకులకు ఆశీర్వాదకరంగా ఆయన మార్చాడు. నేను పర్వాలేదు అనుకునేవాడిని పక్కన పెడతాడు దేవుడు. నేను పనికిరాను అనే వాస్తవికతను గుర్తుపట్టేవాడే దేవుని ఎదుట అంగీకారం అవుతాడు. ఈరోజు మన రక్షణ కూడా ఆ పాయింట్ మీదే ఉంది. మన రక్షణ కూడా లోకస్తులు మీరు గమనించండి, నేనంత పెద్ద పాపినేం కాదులేండి, ఏం కాదు, నేనంత పాపినేం కాదులేండి, నేనేదో లైట్ చిన్న చిన్న చేశాను, నాకెందుకు యేసుప్రభు? యేసుప్రభు పెద్ద పెద్ద పాపాలు చేసి మీలాంటి వాళ్ళకి, నేనంత పాపిని కాదులే అంట. కానీ మనం వాడంత చేసినా వాడికంటే తక్కువ చేసినా ఎక్కువ చేసినా ఒకటైతే నిజం, నేను పాపిని. నా పాపాల నుండి విడుదల పొందడానికి నేను ఏం చేయలేను. నిస్సహాయండి ప్రభు, నీ కృప నీ దయ నీ అందరి విశ్వాసమే నా రక్షణ ఆధారం. నువ్వే నాకు దిక్కుదేవా.
ఎవరు ఆత్మ విషయమే దీనిలై ఉన్నారో వారిని దేవుడు దర్శించి పరలోక రాజ్య వారసులుగా చేశాడు. అహంకారాలను ఎదిరించి దీవుల కృప చూపే దేవుడు ఆయన. నేను మంచివాడిని అనుకున్నవాడిని పక్కన పెట్టాడు, ఉందిరా నీకు నేను మంచితనం తెలుస్తానని. అయ్యా నేను మంచి కాదయ్యా, నేను పాపిని ప్రభువా, నా పాపములు కడుగు, పరిశుద్ధపరచు, నన్ను నూతనపరచు, నా కోసం నేనేం చేసుకోలేను ప్రభువా, నా కోసం ఏదైనా నువ్వు చేయాల్సిందే అని దేవుని ముందుకు ఒకనాడు దీనంగా వచ్చావు నువ్వు. ఆ దీనత్వం ఆత్మ విషయమే నీకున్నటువంటి ఆ దయనీయ స్థితి, ఆ నిస్సహాయ స్థితిని గుర్తించి నీకోసం ఇదిగో నేను ప్రాణం ఇచ్చాను, నీ వెళ్ళ నేను చెల్లించాను, ఇక నిత్య జీవానికి చేరు అని నిన్ను నడిపిస్తున్నాడు ఆయన. అహంకారంతో దేవుని యొద్దకు రాని వాడికా రక్షణ, వచ్చిన వాడికా? దీనత్వంతో, దీనత్వంతో వచ్చిన వాడికి, విరిగి నలిగిన మనసుతో హృదయంతో వచ్చిన వాడికి. విరిగి నలిగిన హృదయము అంటే ఇక సొంత పెత్తనమేం లేదు, అతిశయపట్టానికి ఏమీ లేదు. దేవుడు మనకు ఒకటి నేర్పుతూ ఉండాలి ఎప్పుడు, నేనిప్పుడు పర్వాలేదు, నేనిప్పుడు యోగ్యంగానే ఉన్నాను అని అప్పుడప్పుడు తరచుగా మనం అనుకుంటూ ఉంటాం. నేను యోగ్యంగా ఉన్నాను అన్నప్పుడు దేవుడు మోషేకి నేర్పాడు, నువ్వు యోగ్యంగా లేవు. వెంటనే అంటాడు ఆయన, నేను యోగ్యంగా ఉన్నానని ఎప్పుడైతే నువ్వు అంటావో వెంటనే అక్కడి నుంచి వస్తుంది, నువ్వు యోగ్యంగా లేవు. విచిత్రం, 40 ఏళ్లలో యోగ్యంగా ఉన్నాడు మానవరీత్యా, కానీ దేవుడు అన్నాడు ఇప్పుడు నువ్వు క్రమంగా లేవు అన్నాడంటే దేవుడు తరిమాడు, అక్కడి నుంచి వెళ్ళేటట్టు పరిస్థితులు కల్పించాడు. 80 ఏళ్ల ప్రాయం వచ్చినప్పుడు ఇప్పుడు నేను పనికి రాను అన్నాడు. రైట్, ఇప్పుడు నాకు కావాల్సిన మాట వచ్చింది, ఇప్పుడు విరిగిపోయావు, నోటి మాంద్యం అన్నావు. ఒక ఫరో అంతటి వాడు, ఒక రాజు, అందులో అగ్రరాజ్యపు రాజు అంతటి వాడితో మాట్లాడాలంటే వాక్కు కరెక్ట్గా ఉండాలి, మాట. నాకు నోటి మాంద్యం వచ్చేసింది, చమత్కారంగా మాట్లాడలేను, మాటలేదు, ఒకప్పుడు నాకు ప్రావీణ్యం ఉంది, అదంతా పోయింది, ఇప్పుడు పనికిరాను. విరిగిపోయినటువంటి బల్ల పనికిరానట్టు, విరిగిపోయిన కప్పు పనికిరానట్టు, నలిగిపోయిన పూలు పనికిరానట్టు, ఇక్కడ విరిగి నలిగిపోయి కొన్నిసార్లు ఎదిరిస్తాడు ఆయన్ని, దేవుణ్ణి. రా, నా ప్రజల్ని బయటికి తీసుకొని రావటం, నిన్ను వాడుకుంటానని దేవుడు పిలిస్తే ఈయనంటాడు, నేను తగను అని సాకులు చెప్తూ ఉంటాడు. చివరికి అంటాడు, ఇన్ని చెప్పి దేవుడు దేనికి దాన్ని సమాధానం చెప్పి పదా అని పిలిస్తే మళ్ళీ చివరిలో అంటాడు, దేవా నీవు పంపదలిచిన వాడినే పంపు అంటాడు. అరే, ఒకప్పుడేమో ఎగబడి ఉరికురికి వచ్చి పెద్ద చేస్తానని హడావుడి చేశావు, ఇప్పుడేమో రమ్మని నేను పిలుస్తుంటే రానంటావు అంటే పదే పదే చెప్పుకున్నాడు, నేను తగిన వాడిని కాదు, నాకు ఆ పరిస్థితి లేదు, విరిగి నలిగిపోయాను, ఇప్పుడు నేను నిన్ను దృష్టిస్తారా, అదే కావాలి నాకు. నీ స్వీయ బలం మీద నువ్వు డిపెండ్ అయినంత వరకు, నువ్వు విరిగి నలిగిన అనుభవంలోనికి రానంత వరకు నేను నిన్ను వాడుకోలేను. అందరూ వినండి, నీ స్వీయ బలం మీద, నీ సొంత జ్ఞానం మీద, నీ సొంత శక్తి మీద, నీ సొంత టాలెంట్ మీద నువ్వు డిపెండ్ అయి పరిగెత్తినంత వరకు నేను నిన్ను వాడుకోలేను. నువ్వు ఎప్పుడైతే విరిగి నలిగిన అనుభవంలో ఉండి నిస్సహాయుడిని, నిస్సహాయరాలను ప్రభువా నీ కృప అంటావో, అప్పుడు చేతబట్టి నిన్ను వాడుకుంటా, అప్పుడే నీ మీద దృష్టి నిలుపుతా. దృష్టి నిలిపితే ఊరుకుంటానా? నీకు ఆలోచన చెప్తా, నేను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. నీ మీద దృష్టి నిలిపి ఒట్టికి వదిలేస్తానా? నో. ఎలా అడుగులు వేయాలో, ఎలా ముందుకు కదలాలో, ఎలా జయం పొందాలో, ఎలా శత్రువుని దెబ్బగొట్టాలో నేను నేర్పుతా నీకు. ఇదంతా నేను చేయాలి అంటే నువ్వు ముందు విరిగి నలిగిన అనుభవంలోకి రావాలి. రావటం అంటే ఏంటి? నువ్వేందో, నీ స్థితి ఏందో నీకు అర్థం కావాలి. ఎంతమందికి ఉందో అనుభవం, కొంతమంది సొంత జ్ఞానం మీద ఏమీ నమ్మకమో నమ్మకం, వాళ్ళకు ఇన్నర్ ఫీలింగ్, నన్ను అందరూ ఏందో చాలా తెలివిగల వాడిని అంటుంటారు, చాలా తెలివిగలదని అంటుంటారు, చాలా జ్ఞానవంతుడు, జ్ఞానవంతుడా, నీ జ్ఞానం, నీ తెలివి, నీ వివేకం దేనిలో అయితే నీకు అతిశయ కారణం ఉందో అదంతా విరిగిన నాడే దేవుని చేతను బలంగా వాడబడగలుగుతావు. కొట్టు కొట్టు కొట్టు, దేవునికి మహిమ చెల్లించు.
చప్పట్లు కొట్టే ఆనందం. చెప్పిన మాట వదిలే, వదిలేస్తావా? వదిలే, వాకు స్వీకరించు. ఈరోజు కూడా, ఈరోజు కూడా ఏదన్నా ఒక విషయం చేద్దామంటే నా సొంత వ్యూహాన్ని చేయటానికి, సొంత ఆలోచనను చేయటానికి ఇష్టపడను నేను. దేవుని నడిపింపు పొందుకోవడానికి ఇష్టపడతా, ఎందుకంటే నా తెలివి, నా జ్ఞానం నా కొంప ముంచిద్దని నాకు తెలుసు. మీకు అర్థమైందా? ఇంకోసారి చెప్పేదా? ఏమర్థమైంది? దేవుని నడిపింపు కోసం ఆయన పాదాల దగ్గర కూర్చుంటా. ఎందుకు? విరిగిపోయింది వ్యవహారం, నలిగిపోయింది, విరిగిపోయింది. ఇంకా నేనేదో నేను సొంతంగా చేసేదే ఉంది, నా సొంత జ్ఞానం, నా సొంత తెలివి, నా సొంత టాలెంట్, ఎక్సెట్రా ఎక్సెట్రా. అది నన్ను మరణం వైపుకు నడిపించింది. అది నాకు స్పష్టంగా అర్థమైంది. దేవుని పాదాలు పట్టుకొని గోజాట్టు మొదలుపెట్టి, దేవుని ఆలోచనలు కోరి, దేవుని నడిపింపు కోరి ఎప్పుడైతే ఆయన వైపు అడుగులేశానో, అప్పుడు ఆయన నా లైఫ్ను తన చేతిలో తీసుకున్నాడు. తీసుకొని ఆ మరణం వైపు ఉన్నదాన్ని జీవం వైపు తిప్పాడు. సింపుల్గా మీకు అర్థం కావాలంటే స్టీరింగ్ దేవుడి చేతికి ఇండి అని చెబుతున్నాను. అది ఎవరి చేతికి? సొంత డ్రైవింగ్లు చేయవాకండి. మామూలు డ్రైవింగ్ అంటే నీకు వచ్చులే, అది చేసుకో, ఇబ్బంది ఏం లేదు. మరి ఆ స్టీరింగ్ మళ్ళీ ఎవరికి అందించావు? ఇప్పుడు వెళ్ళాలి కదా ఇంటికి కారు, ఆ డ్రైవింగ్ కాదు. నీ బ్రతుకు, నీ బ్రతుకు బండి డ్రైవింగ్ దేవుని చేతికి ఇవ్వు. అంటే అర్థం ఏంటి? నీ నిస్సహాయతను దేవుని ముందు కనపరిచి, నీ అపాత్రతను, అయోగ్యతను దేవుని ముందు ఒప్పుకొని, విరిగి నలిగిన వ్యక్తిగా దేవుని ముందు నిలువు. అదే కీర్తనకారుడు చెప్పాడు ఇక్కడ, విరిగి నలిగిన హృదయమే నీకు ఇష్టమైన బలి. ఎవరిని దృష్టిస్తున్నానని చెప్తున్నాడు? నలిగిన హృదయము, విరిగిన హృదయము గలవాణ్ణి. మళ్ళీ ఒక్కసారి చెప్పండి, విరిగి నలిగిన అనుభవం అంటే ఏంది? సొంత పెత్తనాలు మానుకోవటం. చేసావనుకో, ముఖం పగిలి నాకు అర్థమైతే స్తోత్రం. ఇప్పటికే అర్థమైతే నాకు తెలిసి చాలామంది కనెక్ట్ అయి ఉంటారు దేవుడికి. ఏదైనా దేవుడిని అడుగుదాం, ప్రార్థన చేద్దాం, ఆయన ఇచ్చే నడిపింపు పొందుకొని పోదాం. ఎందుకైనా మంచిది, ఎందుకంటే మన నడిపింపులు క్షేమకరం కాదు మన సొంతంగా అడుగులేస్తే. ఇప్పటికే కొంతమంది అలాగ రూట్ మారారు. పరిచారకుల్లో కూడా కొంతమంది దేవుని నడిపింపు, దేవుని నడిపింపు, దేవుని ఆలోచనలు అడుగులు వేయటం అనే వాటిని దాటి సొంత ఆలోచనలకి అందరూ కాదు కానీ ఒకరిద్దరు అట్లా దారి మళ్ళుతున్నట్టు అర్థమవుతుంది. సందర్భంగా చెప్తున్నాను, జాగ్రత్త, దేవుని నడిపింపులు కోల్పోవద్దు. విరిగి నలిగిన అనుభవంతో దేవుని ముందు కూర్చొని ఆయన నడిపింపు పొందుకొని ఆయనతో కలిసి అడుగులు వేసే అనుభవాన్ని కోల్పోవద్దు. వెరీ డేంజర్. పక్కదారులు మనం వెతుక్కుంటే, మన సొంత దారులు వెతుక్కుంటే ఒకనాటికి మన కొంప మునిగిద్ది. అవన్నీ వెతుక్కొని చూసి గతంలో దెబ్బతినే కదా ఆయన నడిపింపు కోలు వచ్చాం మనం. మళ్ళీ ఎందుకు? ఆయన నడిపింపు మనకెంతో క్షేమం. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు కూడా నేను మనసారా కోరుకునేది అదే. ఏదన్నా చేయాలంటే ముందు దేవుడేం చెబుతాడు దీని గురించి అన్న వెతుక్కునే ఆలోచన నాకు అలవాటుగా మారిపోయింది. కొంతమంది ప్రతిదానికి దేవుణ్ణి అడుగుదాం. మరి నష్టమేంది నీకు? ప్రతిదానికి దేవుణ్ణి అడుగుదాం, దేవుడి ముందు కూర్చుందాం, దేవునికి ప్రార్థన చేద్దాం, దేవుడేం ప్రేరణిస్తాడో, దేవుడేం చెబుతాడో అద్దాకలు ప్రతిదానికి ఏంది? ప్రతిదానికంటే కొన్ని ముఖ్యమైన ఉంటే ఖచ్చితంగా కూర్చోవాలి. అప్పచెప్పాలి ఆయనకి, నడిపించయ్యాని మాట్లాడుతండి. ఈ విషయం నా గ్రహింపు లేదు, నేనంత తెలిసిన వాడిని కాదు, నాకంత తెలివి లేదు, నాకంత జ్ఞానం లేదు. దేవుని ముందు కూర్చుని అదే అడుగుతా. మనుషులు చాలా జ్ఞానవంతులు ప్రభు, వాళ్ళ ముందు ఎలా నడుచుకోవాలో నాకు తెలివి లేదయ్యా, ఏం మాట్లాడాలో తెలియదు, ఎలా ప్రవర్తించాలో తెలియదు, నాకు నేర్పవా? నిజమే,
మీరందరూ మావులొళ్ళ అయింది ఎక్స్రే చేయరు ఎక్స్రే బాడీని మొత్తం ఎముకల్లో ఏమంటారండి మూలుగుతో సహా ఎక్స్రే చేస్తారు మరి ఇంత తెలివైన వాళ్ళ మధ్యలో మీకంటే ముద్దులు సమాజంలో ఉన్నారు వాళ్ళ మధ్యలో మరి వ్యవహారం చేయాలంటే మనుగడ సాగించాలంటే ఆయన జ్ఞానం ఇయ్యకపోతే అమ్మో సాధ్యమే అందుకే మన సొంతయన్నీ పక్కన పెట్టేశాం ఏం లేవు విరిగిపోయి నలిగిపోయి ఆయనకు అందుబాటులోకి రావడానికి ఎప్పుడో సిద్ధమయ్యా దేవునికి మహిమ విరిగిన దానిని లోకంలో ఎవరు కోరుకుంటారు విరిగిన మనసును వాడుకుని నీతో ఎవరు సరిరారు విరిగిన దానిని లోకంలో ఎవరు కోరుకుంటారు విరిగిన మనసును వాడుకుని నీతో ఎవరు సరిరారు దీనులను హీనులను జ్ఞానులుగా శ్రీమంతులుగా మార్చగలిగిన మంచి దేవుడవు నీవే యేసయ్యా మార్చగలిగిన మంచి దేవుడవు నీవే యేసయ్యా నీవు లేకపోతే నా బ్రతుకే లేదయ్యా నువ్వు చేరదీయపోతే నా మనసే చేదయ్యా స్తోత్రం రెండు అయిపోయినాయి ఇంకా మీరు ఎవరైనా మీ లైఫ్ని అప్పచెప్పలేదా దేవుడికి అప్పచెప్పి మళ్ళీ లాగేసుకున్నారా నీ బ్రతుకు స్టీరింగ్ ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ లాగేసుకున్నావా చూసుకో ఒకసారి కొంతమంది తెలియకుండానే సొంత పెత్తనాల్లోకి వెళ్ళిపోతాం స్టార్టింగ్లో దేవుడే స్టార్టింగ్ పాట నడిపించునానావా స్టార్టింగ్ పాట నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును అంటే అర్థమైంది నాకు తెలియదు నేను ఎటు పోవాలో ఆయనే కూర్చున్నాడు ఆ పడవను ఆయనే నడిపిస్తున్నాడు అని పాడుకున్నాడు నీకు ఏ వచ్చినా నాకు ఇబ్బంది లేదు ఎందుకంటే ఆయనే నన్ను దాటిస్తాడు ఆయన నడిపిస్తున్నాడు అది పాట కొద్ది కాలం అయిన తర్వాత కొంచెం నెమ్మది వచ్చినాక నేను వెళ్ళే మార్గము నాకే తెలియును ఏసు ఎడిపోయాడు ఎడిపోయాడో అప్పుడు చరణం కూడా మారింది పల్లవీది అయితే చరణం కూడా మారింది జలములలో బడినే వెళ్ళిన అవి నా మీద పారును అగ్నిలో నేను నడచినను కాలి బూడిద మిగులును పల్లవి మారితే చరణం కూడా మారిద్ది చరణం మారకూడదు అంటే పల్లవి మారకూడదు నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును పల్లవి ఇదైన అనుకో చరణం పల్లవి ఏంటి నేను వెళ్ళే మార్గం నాకే తెలియనా యేసుకు తెలియనా నీకే తెలిస్తే బూడిదే యేసుకు తెలిస్తే చరణం ఇది జలములలో బడినే వెళ్ళిన అవినామీద పారవు జలములలో బడినే వెళ్ళిన అవినామీద పారవు అగ్నిలో నేను నడచినను జ్వాలలు నన్ను కాల్చజాలవు అగ్నిలో నేను నడచినను జ్వాలలు నన్ను కాల్చజాలవు ఎందుకని ఏమయ్యా నీళ్ళలో గుండా పోతే మునిగిపోనోడు ఎవరున్నారు అగ్నిలో గుండా పోతే కాలునోడు ఎవరున్నారు ఉన్నారు
ఎవనికి దేవుడు తోడై ఉన్నాడో ఎవనిని దేవుడు నడిపిస్తున్నాడో వాడు గాలడు వాడు మునగడు. ఈ పాట ఎప్పుడు మారకూడదు. కొంతమంది మార్చేశారు ఇప్పటికే మార్చేశారు. చూసి చూడండి ఎవరు మార్చుకున్నారో, ఎవరు బ్రతుకులో మారిపోయిందో. నేను వెళ్ళే మార్గము స్టార్టింగ్ నాకే తెలియను అని అడుగులేసి కొంచెం దూరం ప్రయాణించి ఏం అర్థం కాక, నేను వెళ్ళే మార్గము నాకే తెలియదు మైండ్ పోయి ఇదే పాడుకోవాలా? నీకు తెలియొద్దు, నీకు తెలియకుండా ఉండొద్దు, తెలియాల్సిన వాటికి తెలియాలి. కడలేని కడలి తీరం ఎడమాయ కడకున బ్రతుకున, కడలేని కడలి తీరం ఎడమాయ కడకున బ్రతుకున, గురిలేని తరుణాన వేరువగా నాదరిని నిలిచేవనా ప్రభు, గురిలేని తరుణాన వేరువగా నాదరిని నిలిచేవనా ప్రభు. నేను దేవునికి మహిమ. నా ప్రియ సోదరి సోదరులారా, నయానో భయానో నవ్విస్తూ కవిస్తూ ఒక విలువైన మాట మీ హృదయంలో జపించాలనే నా ప్రయత్నం. స్తోత్రం. జాగ్రత్త, క్రీస్తు యేసు యొక్క సరళత నుండి మిమ్మల్ని తప్పించడానికి సాతాను కుట్ర పన్నుతాడు. మీ దృష్టి దేవుని మీద నుండి వేరే వాటి వైపు మీకు మళ్లించడానికి ప్రయత్నం చేస్తాడు. నేను చెప్తున్నా, తిప్పలబడు కాదని నేను అనను, కానీ దృష్టి దేవుని వైపు నుంచి మళ్లించవాకు. దేవునికి టైం ఇవ్వలేనంత బిజీ కావాకు. దేవుడు అప్పగించిన బాధ్యత నెరవేర్చలేనంత బిజీ కావాకు. టోటల్గా దేవుణ్ణి పక్కన పెట్టి నీ స్వచిత్తానికి పరిగెత్తవాకు. అది ఎప్పటికీ నీ క్షేమకరం కాదు. ఖచ్చితంగా ఒకనాటికి దెబ్బతింటావు. ఆయన మెయిన్, ఆయన నీతో ఉంటే ఎన్ని సుడిగాళ్ళైనా నీ పడవ మునగదు, ఎన్ని పెనుగాళ్ళైనా నీ పడవ మునగదు. హల్లెలూయా.